హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ ఐఎన్ బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ దివీస్ ల్యాబొరేటరీస్లో ఉద్యోగాలకు సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ చేస్తున్నారు ఒకే ఒక్క ఇంటర్వ్యూని క్లియర్ చేయడం ద్వారా మీరు ఈ ఉద్యోగాల్ని పొందవచ్చు సెలెక్ట్ అయ్యేటువంటి అభ్యర్థులకు క్వాలిఫికేషన్ బట్టి మంచి శాలరీ అయితే ఉంటుంది ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్దీ మీ యొక్క శాలరీస్ కూడా పెరుగుతూ ఉంటాయి అంతేకాకుండా మీకు కొన్ని బెనిఫిట్స్ కూడా ఈ యొక్క కంపెనీలో ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ వివరాలు ఏజ్ ఎంత ఉండాలి శాలరీ ఎంత ఉంటుంది వీటితో పాటుగా కల్పించేటువంటి ఇతర బెనిఫిట్స్ ఏంటి ఏ లొకేషన్స్లో లో ఈ యొక్క ఉద్యోగాలకు ఉంటే వాకిన్ ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారు అన్ని కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను మీకు దగ్గర లొకేషన్ ఏది అనిపించినట్లయితే ఆ లొకేషన్లోకి వెళ్ళి మీరు ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు ఇప్పటికే మనం చాలా సార్లు వాకిన్ డ్రైవ్ సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే చెప్పడం అయితే జరిగింది చాలా మంది వెళ్ళి సెలెక్ట్ అయ్యి జాయిన్ కూడా అయ్యారు అయితే గతంలో కొంతమంది ఎవరైతే వెళ్ళారో లేదా ఎవరైతే డైరెక్ట్ గా అప్లై చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేసి సెలెక్ట్ అయ్యారని చెప్పారు వాళ్ళలో కొంతమందికి ఇప్పటికీ కూడా కాల్ చేసి లెటర్స్ రాలేదనేసి నాకు మెసేజ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు మీరు మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది చాలా మందికి ఇప్పటికే సెలెక్ట్ అయ్యి జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు నాకు కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తున్నారు మరికొంతమంది డైరెక్ట్ గా మెయిల్ చేస్తున్నారు మరికొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు చాలా మంది వర్క్ చేస్తున్నారు మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ యొక్క అవకాశాన్ని అయితే వినియోగించుకోండి పూర్తి వివరాలు అయితే చూద్దాం మీరు కానీ మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే ఛానల్లో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మనకి విశాఖపట్నం మరియు హైదరాబాద్ లొకేషన్స్లో ఉన్నటువంటి ఈ యొక్క దివీస్ ల్యాబొరేటరీస్ బల్క్ డ్రగ్ పరిశ్రమ ప్రొడక్షన్ విభాగంలో పనిచేసేందుకు అర్హులైనటువంటి శారీరక దారుఢ్యం కలిగినటువంటి పురుష అభ్యర్థులు కావాలను అని మనకి నోటిఫికేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై మధ్య పాస్అవుట్ అయినటువంటి ప్రతి క్యాండిడేట్ కూడా ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అయితే అవుతారు ఇక్కడ మనకి ట్రైనింగ్ సూపర్వైజర్ అనేటువంటి జాబ్స్ని అయితే రిక్రూట్ చేస్తున్నారు వీటికి సంబంధించి బీఎస్సీ కెమిస్ట్రీ క్వాలిఫై కలిగినటువంటి అభ్యర్థులకు పదిహేను వేల రూపాయలు శాలరీ అయితే ఇస్తారు ఎంఎస్సి ఆర్గానిక్ లేదా ఎనలైటికల్ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి అభ్యర్థులకు పదహారు వేల రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది బీఫార్మసీ చేసినటువంటి కోర్సు ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా పదహారు వేల రూపాయల శాలరీ ఉంటుంది ఎంఫార్మసీ చేసిన వాళ్ళకి క్యూఏ లేదా ఆర్ఏ అనేటువంటి విభాగంలో పద్దెనిమిది వేల రూపాయల శాలరీ అయితే ఉంటుంది అన్నింటికీ కూడా ఏజ్ అనేది ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఇరవై ఆరు సంవత్సరాలు అయితే ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైలో అవుట్ అయినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అయితే అవుతారు ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు బయోడేటాతో పాటుగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు జెరాక్స్ కాపీలన్నీ కూడా తీసుకొని ఇప్పుడు నేను ఇంటర్వ్యూస్ కి హాజరు కావాల్సి ఉంటుంది ఎంపికైనటువంటి అభ్యర్థులు స్విఫ్ట్లు వారిగా పనిచేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది లొకేషన్స్ కానీ చూసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కొత్తపల్లిలో ఉంటుంది మార్చి ఒకటవ తేదీన సంహిత డిగ్రీ కాలేజ్ నియర్ తాడితోట జంక్షన్ రాజమండ్రిలో ఉంటుంది తరువాత మార్చి రెండవ తేదీన విఎస్ఎం డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ రామచంద్రాపురంలో ఉంటుంది మార్చి మూడవ తేదీన రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ సైన్స్ కాకినాడలో ఉంటుంది నియర్ సర్పవరం జంక్షన్ రామ రమణయ్యపేట అనే లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది మార్చి నాలుగవ తేదీన ఒయర్ వైఆర్ఎల్ స్కూల్ క్యాంపస్ నియర్ ప్రసన్నాంజనేయ స్వామి స్టాట్యూ అండ్ ఇది లొకేషన్ చూసుకుంటే మనకి సామర్లకోట అని ఇవ్వడం అయితే జరిగింది మార్చ్ ఐదవ తేదీన వివేక్ డిగ్రీ కాలేజ్ నియర్ వీర్రాజు థియేటర్ తునిలో ఉంటుంది సో లొకేషన్స్ అయితే ఇవి డేట్స్ అయితే ఇవి సెల్ దీనికి సంబంధించినటువంటి టైమింగ్స్ చూస్తే ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర పన్నెండున్నర మధ్యాహ్నం వరకు కూడా ఉంటుంది ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారు సెలెక్ట్ అయ్యే వాళ్ళకి ఎవరైతే బ్యాచిలర్స్ ఉంటారో వాళ్ళకి ఉచిత వసతిస్తారు ఉచితంగా యూనిఫామ్ ఉంటుంది పిఎఫ్ సౌకర్యం ఉంటుంది ఈఎస్ఐ ఉంటుంది వార్షిక బోనస్ ఉంటుంది భోజనం ఖర్చులో రాయితీ ఉంటుంది మీకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్ది కూడా శాలరీ కూడా పెరుగుతుంది సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి మరిన్ని అబ్బాయి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్